నీకు ధనం కొరత ఉన్నప్పుడు కలవరపడతావని వ్రాసావు. ఇది బాధాకరమైనది అనడంలో సంశయం లేదు, కానీ దానికి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, మనిషి కలత చెంది ఏమి చేయాలో అతనికి తోచని స్థితి. మరొకటి, అతడు విధేయ భావంతో నిశ్చలంగానూ ప్రశాంతంగానూ ఉండే స్థితి. ఆయా స్థితులలో ఇద్దరూ ఆ కష్టాన్ని అధిగమించటానికి సకల ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ రెండింటికి కొంచెం తేడా ఉంది. ఒక రోగినే ఉదాహరణగా తీసుకుందాం. అతడికి ఇద్దరు సేవకులు పరిచర్యలు చేస్తున్నారు. వారు అతనికి సకాలంలో ఆహారము ఔషధము ఇస్తూ అతడి సౌకర్యాలను అన్నింటినీ చూస్తూ సపర్యలు చేస్తున్నారనుకోండి. కానీ అతడి వ్యాధి తీవ్రతను చూసి వారిలో ఒకడు ఆందోళన చెంది కలవరపడుతూ ఉండగా మరొకడు ఎంతో నిశ్చలంగానూ గుండె నిబ్బరంతోనూ ఉన్నాడు. నీ అభిప్రాయంలో ఆ ఇద్దరిలో ఎవరు ఆ రోగికి ఎక్కువ సేవనందిస్తున్నారు? వారిద్దరూ అతడికి ప్రేమపూరిత హృదయంతో నిజాయితీగా సేవ చేస్తున్నప్పటికీ మనోనిబ్బరంతో నిశ్చలతతో ఉన్నవాడు రెండవ వాడికన్నా ఆ రోగికి ఎక్కువ సహాయకారి అని నీవు తప్పకుండా చెప్తావు. నీ కుటుంబ సమస్యల విషయంలోనూ ఇంతే. నీవు ప్రశాంతంగాను నిశ్చలంగానూ ఉన్నప్పుడే వాటికి చక్కటి పరిష్కారం లభించగలదు. మనం దైవేచ్ఛకు లోబడి మన పనిని సదా కర్తవ్య భావంతో కొనసాగించాలి. అసలైన జీవిత మాధుర్యాన్ని ఇది నీకు రుచి చూపిస్తుంది.